బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ లోని వికలాంగులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు। అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ వికలాంగులకు ప్రత్యేక భవనం నిర్మించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని ఆన్లైన్ లో నేరుగా సర్టిఫికెట్ అందే విధంగా మరియు స్వయంవృత్తి చేసుకునే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, కార్పొరేటర్ అర్జున్ ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల కృష్ణ, ఏనుగు రామరెడ్డి, ఎడ్ల మల్లేష్ మరియు వికలాంగుల రాష్ట్ర నాయకులు దివ్యాంగులు పాల్గొన్నారు। సభకు అధ్యక్షత వహించిన దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మహేష్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్న బడంపేట డిప్యూటీ మేయర్ గారు ఇబ్రహీం శేఖర్ గారు, స్థానిక కార్పొరేటర్స్ అందరికీ కూడా ఆనంద్ రెడ్డి గారికి, అర్జున్ గారికి, సోదరులు నరసింహారెడ్డి గారికి, వైస్ చైర్మన్ ఎక్స్ వైస్ చైర్మన్ గారికి, కృష్ణ గారికి, రామరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి పెద్దబావి, శ్రీనివాస్ రెడ్డి దానగూడెం, ఇద్దరు కార్పొరేటర్స్కి, రంగారెడ్డి గారికి మొట్టమొదటిగా మనకి వికలాంగులకు సంబంధించి పెన్షన్ ఏదైతే పెంచి ఇచ్చున్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, దేశంలో ఏ రాష్ట్రం కూడా కనీసం ఇవ్వట్లేదు। మన రాష్ట్రంలో ఈ కొంచెం ఆసరన్న మీకు దొరుకుతా ఉంది, 3000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది। మామూలుగా మార్నింగ్ ఏదో రివ్యూ చేసుకున్నప్పుడు చదువుతా ఉంటే 7 లక్షల మంది దివ్యాంగులకు ఈరోజు 3000 చొప్పున పెన్షన్ ఇస్తున్నాం అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను। అయితే ఇది ఒక్కటి సరిపోదు, నిజంగా ఇంతకుముందు శేఖర్ మాట్లాడినట్టు మన డిప్యూటీ మేయర్ గారు మాట్లాడినట్టు నిజంగా మీకు చాలా ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది। నిజంగా మీరు అనుకున్నది రీచ్ అయ్యేటట్టు మీ వెంట మేము ఉంటామని మాత్రం అందరం కూడా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం చెప్తా ఉన్నాం। ఎవరి ఏరియాలో ఉన్న వాళ్ళం వాళ్ళ మీ వెంటండి ఉండి ప్రభుత్వం నుండి ఏది వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం। బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి, వాటిని ఫిల్అప్ చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ కూడా అదే చెప్పినారు, ఇస్తరాకులు చేసుకుంటాము, క్లాసులు చేసుకుంటాము, ఇట్లాంటివి అయితే బాగుంటుందని। అలాంటి దానికి ఏదైనా కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇదే కాకుండా చిన్న చిన్న జాబ్స్ ప్రైవేట్ స్కూల్స్లలో ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళకి మొన్న కోవిడ్ సందర్భంలో ఎలాంటి ఇబ్బంది వచ్చింది అనేది మాకు అందరికీ తెలుసు। ఒక కంపెనీలకు సంబంధించి అక్కడ ఏమైనా చిన్న జాబ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు పోయి చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తానని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను। కాబట్టి రేపు సాయంత్రం వరకు ప్రయత్నం చేస్తాను, రేపు సాయంత్రం ఏదో ఒకటి మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను సదరన్ క్యాంప్ విషయంలో। ఇదే కాకుండా రేషన్ కార్డు విషయంలో చెప్పారు, కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, రేషన్ కార్డ్స్ కూడా కట్ అయిపోయినాయి, అంతోదయ వస్తుండే అవి కూడా పోయి ఉన్నాయి అని చెప్పినారు। సరే మీరు అన్నట్టు ఒక వికలాంగులకే కాకుండా రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మొన్న కోవిడ్ టైంలో ఇబ్బందులు పడతారు కాబట్టి పేదవాళ్ళకే రేషన్ కార్డ్స్ అవసరం ఉంటాయి కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 90% రేషన్ కార్డ్స్ జనాభాలో 90% ఉన్న రేషన్ కార్డ్స్ అందరికీ కూడా వ్యక్తికి 12 కిలోల బియ్యం 1800 రూపాయలు ప్రతి నెల వేసిన సందర్భం, మొన్నటి వరకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 6 నెలల వరకు కూడా ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, ఎందుకంటే పేదవాళ్ళకి ఆసరా ఉండాలని, దాంట్లో అందరికన్నా ఎక్కువ మీకు మేలు జరిగిందని మాత్రం నేను విశ్వసిస్తూ ఉన్నాను, ఎందుకంటే పనికి ఇబ్బంది అయిపోయినా మీకు అందరికీ కూడా। సో భవిష్యత్తులో మీరందరూ కూడా భరోసాగా ఉండండి, ఈ ప్రభుత్వం మీది, ఇక్కడున్న కార్పొరేటర్లు మీ వాళ్ళు, మీరందరు మా కుటుంబ సభ్యులు, మీ అందరి క్షేమం కూడా మేము ప్రయత్నం చేస్తాం, మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇక్కడ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరు మీకు అందుబాటులో ఉంటారు, వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నారంటే సబితమ్మ మీకు అందుబాటులో ఉన్నట్టే, ఆ ప్రయత్నం చేస్తాం। మీరందరూ కూడా ఇప్పుడున్న యూనిటీతోనే ఐకమత్యంతోనే ఉండండి, ఈ ప్రభుత్వం మీది, ఈ శాసనసభ్యురాలు మీ శాసనసభ్యురాలు, ఈ కార్పొరేటర్లు మీ కార్పొరేటర్లు, దర్జాగా దబాయించి పని చేయించుకోండి, మీకు మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి జరిగేటట్టు చేయించుకోండి అని కూడా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు అందరు కూడా వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు, అభినందనలు, ఈ ఐక్యమత్యం ఇలాగే కొనసాగాలని, భగవంతుడు మీకు ఇచ్చిన విల్ పవర్ ఏదైతే ఉందో మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మీరు లబ్ధి పొందేటట్టు మేమందరం మేము వింటుంటామని మరొక్కసారి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం।